హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయు మీడియా. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు వర్షిణి అండి. అండ్ ఈరోజు వీడియోలో నేను కొందరు ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి, అంటే మనల్ని మన దేశాన్ని కాపాడే హీరోస్ గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. ఇండియన్ ఆర్మీ పీపుల్ అండి, జవాన్ల గురించే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. మనందరికీ తెలుసు, వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉంటూ మనల్ని మన దేశాన్ని కాపాడడం కోసం ఎంత ఫైట్ చేస్తున్నారో అది మనందరికీ తెలిసిందే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, వీళ్ళు మన దేశం సరిహద్దులు దాటి 200 మీటర్ల దూరంలో, అంటే టువర్డ్స్ పాకిస్తాన్కి దగ్గరలో వీళ్ళకు డ్యూటీ పోస్టులు ఉంటాయన్నమాట. అంటే మన దేశ సరిహద్దులకు ఉన్న పాకిస్తాన్కి 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత రిస్క్లో వాళ్ళు చేస్తూ ఉంటారు మన దేశం కోసం ఫైట్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఈరోజు వీళ్ళ గురించి నేను జరిగిన ఒక సంఘటన, వీళ్ళ మధ్యలో జరిగిన ఒక సంఘటననే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి వీడియోస్ ప్రతి వారానికి ఒకటి నేను తప్పకుండా, అంటే ఇండియన్ ఆర్మీ పీపుల్ గురించి ప్రతి వారం ఒక వీడియో తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తామండి. మీరు కూడా అలానే ప్రోత్సహిస్తారనుకుంటున్నాను. ఇక ఆ సంఘటనలోకి వెళ్తే, మనం చెప్పుకున్నాము మన దేశ సరిహద్దులు దాటి 200 మీటర్ల దూరంలో డ్యూటీ పోస్టులు ఉంటాయి, మన జవాన్లు అక్కడ కూడా ఉంటారని మనం చెప్పుకున్నాము. ఇదేంటి అంటే, పాకిస్తాన్ బార్డర్కి మన బార్డర్కి వచ్చేసి 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళు ఎంత రిస్క్లో ఉండి మన దేశం కోసం ఫైట్ చేస్తున్నారు అని. ఇలా ఆ డ్యూటీ పోస్ట్లో ఉన్నప్పుడు ఒకరోజు వీళ్ళకు పాకిస్తాన్ సైడ్ నుంచి ఒక 3 రోజులు కంటిన్యూస్గా ఫైరింగ్ పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళ మీదకి చేయడం జరిగింది. 3 రోజులు కంటిన్యూస్గా ఫైరింగ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అలానే మన వాళ్ళు కూడా వాళ్ళ ఫైరింగ్ని ఏకధాటిగా ఎదుర్కొన్నారు. సక్సెస్ఫుల్గా ఈ 3 రోజులు కూడాను ఏ ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. అనుకోకుండా 4వ రోజు వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఆ ఫైరింగ్ చేయడం ఆపేశారు పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకు, కారణం ఏంటి అనేది మనకు తెలీదు. బట్ 4th డే రోజు, 3 డేస్ కంటిన్యూస్గా చేశాక 4వ రోజు వీళ్ళు బంద్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఫైరింగ్ చేయడం బంద్ చేశారు. ఇలా బంద్ చేసినప్పుడు ఇప్పుడు మనకి 3 రోజులు వీళ్ళు నిద్ర లేకుండా వాళ్ళ ఫైరింగ్ని వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. నిద్ర లేదు, ఏం లేకుండా పాపం 3 రోజులు వీళ్ళు చాలా కష్టపడ్డారు. 4వ రోజు ఏమైంది, రాత్రి ఇలాగే చిన్న ఇప్పుడు మనకు 3 రోజులు నిద్ర లేకపోతే మనం ఉంటామా అండి, ఒక్కరోజు నిద్ర లేకపోతేనే ఉండం. అలా 3 రోజులు నిద్ర లేకపోయేసరికి 4వ రోజు వీళ్ళకు కొంచెం ఒక 2 జవాన్లకు కొంచెంగా కునుకొచ్చేసింది, కొంచెం నిద్రపోయారు. అలానే అలా నిద్రపోయినప్పుడు ఇప్పుడు మనకైతే మనకు ఎలా అయితే ఆఫీసులలో ఇలా ఇన్స్పెక్షన్కి మన పై ఆఫీసర్స్ వస్తారు వర్క్ చేస్తున్నారా లేదా అని చూడడానికి, సేమ్ అలాగే వీళ్ళ డ్యూటీ పోస్టుల దగ్గర కూడా వీళ్ళ పై ఆఫీసర్ చెక్ చేయడానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరు జవాన్లు నిద్రపోయారు కదా, వీళ్ళు నిద్రపోయారు అని చెప్పేసి అతను వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ వాళ్ళ గన్స్ తీసుకొని వెళ్ళిపోయాడనమాట. ఇప్పుడు వీళ్ళు పడుకొని ఉన్నారు, వీళ్ళు పడుకున్న సమయంలో వాళ్ళ గన్స్ అనేవి ఆ పై ఆఫీసర్ తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళు లేచే వరకు వీళ్ళు గన్స్ మిస్ అయింది వీళ్ళు చూసుకున్నారు. అరే మన గన్స్ ఎలా మిస్ అయ్యాయి అని వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. మన గన్స్ ఎలా మిస్ అయ్యాయి అంటే, మన గన్స్ మిస్ అయ్యాయి అంటే పాకిస్తాన్ వాళ్ళు మన గన్స్ తీసుకొని వెళ్ళుంటారు. ఇప్పుడు ఎలా, ఇప్పుడు గన్స్ పోయాయంటే మన ఇండియన్ ఆర్మీ సైడ్ ఎంత తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుందో మనకు తెలిసిందే కదా అని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. అందులో ఒక జవాన్ అంటాడు, సరే మన గన్స్ మనం పాకిస్తాన్ నుంచి తెచ్చుకుందాం అని అంటాడు. అన్నప్పుడు ఇంకొక అతను అంటాడు కదా, సరే నేను ఇక్కడ డ్యూటీ చేస్తాను, నువ్వు వెళ్ళి గన్స్ తీసుకొనిరా అని చెప్తాడనమాట. ఇతను ఒక అతను వెళ్ళి పాకిస్తాన్ సైడ్ వెళ్ళి ఆ గన్స్ పట్టుకొని రావడం జరుగుతుంది. ఇదంతా జరిగాక ఈ 30 మెంబర్స్ బెటాలియన్, ఒక బెటాలియన్లో 30 మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళ పై ఆఫీసరు 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ విత్ వెపన్స్తో రండి అని చెప్పి పిలుస్తాడనమాట. ఇలా పిలిచినప్పుడు వీళ్ళందరూ కూడాను, ఈ 30 మెంబర్స్ కూడాను వాళ్ళ వెపన్స్తో వెళ్తాడు. అప్పుడు ఆఫీసర్ ఒక నిమిషం షాక్ అయిపోతాడు. అయిపోయి ఇతని దగ్గర ఉన్నాయి ఆ 2 వెపన్స్ ఏవైతే ఇతను తీసుకెళ్లాడో ఆ 2 గన్స్ కూడా తెప్పిస్తాడు. తెప్పించేసి మరి ఈ 2 ఎవరి, అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు 30 మెంబర్స్ని ఇతను పిలిచాడు, వాళ్ళందరి దగ్గర కూడాను వెపన్స్ ఉన్నాయి. అతని ఉద్దేశ ప్రకారం ఏంటి, ఒక ఇద్దరి దగ్గర వెపన్స్ ఉండకూడదు. బట్ వీళ్ళ దగ్గర చూస్తే 30 మెంబర్స్ దగ్గర వెపన్స్ ఉన్నాయి.
मरी इतन दग्गर उन्न रेंडु वेपन्स एवरिवी అనేసి ఇతను ఏం చేస్తాడు అడుగుతాడనమాట. అవును ఇప్పుడు మీ అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి, కౌంట్ చేస్తాడు, 30 వెపన్స్ ఉంటాయి, అలా ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన నా దగ్గర ఉన్న ఈ 2 వెపన్స్ ఎవరివి అని అడుగుతాడనమాట. అలా కొంచెం గట్టిగా అడిగేసరికి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే నిద్రపోయారో వాళ్ళ ఎవరు వెపన్స్ అయితే తీసుకొని వచ్చారో పై ఆఫీసర్, ఆ ఇద్దరు జవాన్లు ముందుకొచ్చి జరిగిన సంఘటన అంటే అవి మావే వెపన్స్, ఇలా జరిగింది, మేము పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లారు అనుకొని నేను ఎల్లిపోయి అలా పాకిస్తాన్ దగ్గర నుంచి వాళ్ళ గన్స్ పట్టుకొని వచ్చాను అని చెప్తాడు. అని ఒక నిమిషం ఆగి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తీసుకొని ఒకసారి చెక్ చేస్తాడు. దాని మీద ఆ ఏవైతే గన్స్ వీళ్ళు పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారో ఆ గన్ మీద పాక్ సింబల్ ఉంటుందన్నమాట. ఆ పాక్ సింబల్ ఉండే వరకు ఇతను చాలా షాక్ అయిపోతాడు. అయిపోయి ఒక నిమిషం ఇతను ఏం చేస్తాడు, ఇతని పై ఆఫీసర్కి ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఇతని పై ఆఫీసర్కి ఈయనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాక అతను కూడా ఆర్మీ జనరల్ వరకు ఈ న్యూస్ అనేది వెళ్తుందన్నమాట. ఇతను అంటే పాక్ మరి ఇంత ధైర్యంగా పాక్ వరకు వెళ్ళి గన్స్ పట్టుకొచ్చాడు కదా, అయ్యేసరికి ఇది ఆర్మీ జనరల్ వరకు న్యూస్ వెళ్తుందండి. న్యూస్ వెళ్ళినప్పుడు ఆర్మీ జనరల్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎవరైతే జవాన్ ఉన్నాడో అతను పాక్ వెళ్ళి వాళ్ళ గన్స్ని పట్టుకొని వచ్చాడు కదా, అతన్ని పిలిపించి అతనికి శౌర్య వీరచక్ర అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే అతను అంత ధైర్యంగా పాకిస్తాన్ సైడ్ వెళ్ళి అంటే అతని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెపన్స్ కోసము పాకిస్తాన్ సైడ్ వెళ్ళి వెపన్స్ పట్టుకొని వచ్చాడు. అంటే అతని అదృష్టం ఇంకోటి కూడా అండి, అప్పుడు ఆ టైంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా నిద్రపోయారు, అది అతని అదృష్టం అనే అనుకోవాలి. అంటే అంత నిద్రపోయారు అది ఒక పక్కన పెడితే, అంటే అంత ధైర్యంగా మనము పులిబోన్లకు వెళ్ళాం కదండి, అంత ధైర్యంగా పాకిస్తాన్ సైడ్ వెళ్ళి అతను ఆ వెపన్స్ని పట్టుకొని వచ్చేవరకు అందరూ కూడాను ఆశ్చర్యపోయారు. అతనికి శౌర్య వీరచక్ర అవార్డు ఇవ్వడం జరిగిందండి, అతని శౌర్యానికి మెచ్చి అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా, ఇప్పుడు ఈ ఎవరైతే వెళ్ళి పాకిస్తాన్ నుంచి గన్స్ తీసుకొచ్చారో అతను మన తెలుగు వారే అయ్యి ఉండడం మన గొప్పతనం అనుకోవాలి. ఎందుకంటే ఇంత ధైర్యంగా పాకిస్తాన్ సైడ్ వెళ్ళి గన్స్ తేవాలి అంటే కూడా చాలా ధైర్యం ఉండాలి. ఎవరైతే ఆ మెషిన్ గన్స్ తీసుకొచ్చారో వారు మన తెలుగు వారనే చెప్పుకున్నామండి. వారి పేరు వచ్చేసి బిఎస్ రావు గారు. అవునండి, బిఎస్ రావు గారు వారి పేరు వచ్చేసి వారికి శౌర్య వీరచక్ర అవార్డు అందించడం జరిగింది. ఆర్మీ జనరల్ తరపు నుంచి వారికి, ఆర్మీ తరపు నుంచి వారికి శౌర్య వీరచక్ర అవార్డు వారి శౌర్యానికి మెచ్చి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు బిఎస్ రావు గారు తీసుకొచ్చిన మిషన్ గన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ వాళ్ళవి, అవి వచ్చేసి ఢిల్లీలో డిఫెన్స్ మ్యూజియంలో పెట్టారండి. ఇప్పటికీ కూడాను అవి ఢిల్లీలో డిఫెన్స్ మ్యూజియంలో ఉన్నాయి. ఆ గన్స్ మీద పాక్ సింబల్ అలాగే ఉండడం కూడా ఉంది. ఇలాంటి వీడియోస్ అంటే ఆర్మీ వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన సాహసాల గురించి ఇలాంటి వీడియోస్ ప్రతి వారం కూడాను తప్పకుండా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తానండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.